కరోనా వైరస్ వీరంగం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ చాలా చాలా ఉధృతంగా ఉంది. అగ్నికి వాయువు తోడైనట్టు సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్స్ అన్ని తెరుచుకున్నాయి. మనం కూడా కోవిడ్ బిహేవియర్ మర్చిపోయాం. ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఇలాంటి పదాలు విని విని ప్రజలు విసిగెత్తిపోయారు. మరి కరోనాను అంతం చేయటం ఎలా? బల్లాల దేవుడిని వధించాలంటే బాహుబలికి ఒకటికే సాధ్యం. అండ్ కోవిడ్ స్టోరీలో బాహుబలి ఇస్ ద వ్యాక్సిన్. కానీ ప్రాబ్లం ఏంటంటే వ్యూయర్స్, ప్రజలు కోవిడ్కి భయపడట్లేదు. ఇన్ని రోజులు గుంపులు గుంపులుగా తిరిగారు. సెకండ్ వేవ్ వచ్చాక కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ విడ్డూరంగా వ్యాక్సిన్కి భయపడుతున్నారు. కరోనా వైరస్ కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్కి భయపడుతున్నారు. ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందంట అనే వదంతులు నమ్ముతున్నారు. సో కోవిడ్ వ్యాక్సిన్పై అపోహలు మరియు వాస్తవాలు, దిస్ విల్ బి అవర్ ఫోకస్ టుడే. నమస్కారం, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, డయాబెటాలజిస్ట్. కోవిడ్ వ్యాక్సిన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ని డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్, సారం గ్యాస్ట్రో హాస్పిటల్ ఖమ్మం గారితో డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితం కాదని చాలామంది భయపడుతున్నారు, సో దానికి మీరేమంటారు? లేదండి, కోవిడ్ వ్యాక్సిన్స్ చాలా సురక్షితం. సి, మనకు అండ ఉంటేనే కొండనైనా దాటగలం. ఇప్పుడు మన పురాణాల్లో ఎలాగైతే శ్రీరామచంద్రుని రామబాణం, శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం చెడును అంతం చేసి మంచిని కాపాడి చరిత్రలో నిలిచిపోయాయో, మోడర్న్ మెడిసిన్లో కోవిడ్ వ్యాక్సిన్ కూడా అలాగే చరిత్రలో నిలిచిపోతుంది. ఇఫ్ వి చెక్ ద డేటా సైంటిఫిక్గా చూద్దాం. డాక్టర్ రాజీవ్ అనే కొచ్చిన్ సంబంధించిన డాక్టర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 5,396 మంది హెల్త్ కేర్ వర్కర్స్లో ఒక సర్వే చేశారు. ఈ 5,396 మందిలో ఏ ఒక్కరికి కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్ రాలేదు, అండ్ ఏ ఒక్కరికి కూడా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల హాస్పిటలైజేషన్ అవసరం పడలేదు. బట్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఏ వ్యాక్సిన్కైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అరౌండ్ 60% ఆఫ్ ద మెంబర్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనపడ్డాయి. మోస్ట్ కామన్గా మయాల్జియస్, మయాల్జియస్ అంటే బాడీ పెయిన్స్ అంటాం. అరౌండ్ 45% మెంబర్స్లో బాడీ పెయిన్స్ చూసాం. అండ్ ఫీవర్ ఒక 34% ఆఫ్ ద మెంబర్స్లో చూసాం. నెక్స్ట్ హెడేక్, ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన సైట్లో పెయిన్, కొంతమందికి జాయింట్ పెయిన్స్ అండ్ కొంతమందికి వామిటింగ్స్, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్సే తప్ప ఎవరిలో కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనపడలేదు. తను జరిపిన అధ్యయన పరీక్షలో 5,396 మందిలో ఎవరికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనపడలేదు. సో కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం. అందరూ భయపడకుండా వ్యాక్సిన్ త్వరగా, మీకు వీలైన త్వరగా, మీ ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోవడం మంచిది. ఓకే డాక్టర్ గారు, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి లేవు, సో ఈ వ్యాక్సిన్ సురక్షితం అన్నమాట. ఈ మధ్యలో యూరోప్ లో వ్యాక్సిన్ వల్ల బ్లడ్ వెసల్స్ లో రక్తం గడ్డకడుతుందని వింటున్నాం, అది నిజమేనంటారా? ఇది అవాస్తవం. ఇఫ్ యు సీ ద డేటా, యూరోప్ లో 17 మిలియన్ మెంబర్స్ కి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం అనేది 17 మిలియన్ మెంబర్స్ లో 15 మెంబర్స్ కి చూశారు. అండ్ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటాం, అంటే లంగ్స్ లోని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, అది అరౌండ్ 22 మెంబర్స్ కి చూశారు, ఏది 17 మిలియన్ మెంబర్స్ కి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. బట్ నార్మల్ పాపులేషన్ డేటా మనం చెక్ చేసినట్టయితే 1 మిలియన్ మెంబర్స్ లో యావరేజ్ గా అరౌండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది 48 మెంబర్స్ కి చూస్తుంటారు ఎవ్రీ ఇయర్. అండ్ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటే లంగ్స్ లో రక్తం గడ్డకట్టడం 1 మిలియన్ కి అరౌండ్ 69 మందికి చూస్తుంటారు. సో వ్యాక్సిన్ 17 మిలియన్ మెంబర్స్ కి ఇస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది 15 మందికే చూశారు. అండ్ నార్మల్ పాపులేషన్లో డేటా 1 మిలియన్ మెంబర్స్కి 48 మెంబర్స్కి చూశారు. సో నార్మల్గా ప్రజలకు వచ్చే జబ్బుల్ని వ్యాక్సిన్కి ఆపాదించడం కరెక్ట్ కాదు. అయితే నార్మల్గా వచ్చే జబ్బుల్ని వ్యాక్సిన్తో వచ్చాయని అపోహ పడకూడదు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, 80 ఏళ్ళు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? యా 80 ఇయర్స్ దాటిన వారు కూడా కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకా వారికి కోమార్బిడిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బు, గుండె జబ్బు, లివర్ జబ్బు, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకు వ్యాక్సిన్తో సురక్షితం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కోమార్బిడిటీస్ ఉన్నవారు చాలామంది అడుగుతుంటారు, నాకు షుగర్ ఉంది వ్యాక్సిన్ తీసుకోవచ్చా, బీపీ ఉంది వ్యాక్సిన్ తీసుకోవచ్చా, గుండె జబ్బు ఉంది వ్యాక్సిన్ తీసుకోవచ్చా. ఈ జబ్బులను ఉన్నవారు కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ అడుగుతుంది ఏంటంటే, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే ఎయిడ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన వారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వీరు కూడా ఇమ్యూనో సప్రెషన్లో ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇమ్యూనో సప్రెషన్లో ఉన్నవారికి మిగతా వారితో పోలిస్తే యాంటీబాడీ రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ వ్యాక్సిన్ తీసుకోవటమే బెటర్ అయినా కూడా. మరి స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వారు వ్యాక్సిన్ తీసుకుంటే అది పనిచేస్తుందా?
యా చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ తీసుకోకూడదని కాదు, వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఇతరులతో పోలిస్తే వీళ్ళకు యాంటీబాడీ రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ అడుగుతుంది, వ్యాక్సిన్ తీసుకున్న రోజు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తాగొచ్చా? దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ సిడిసి ఆర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఏమీ లేవు. బెటర్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 3 డేస్ వరకు ఆల్కహాల్ మానేయటం మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల కొంత ఇమ్యూనిటీ మీద లోడ్ ఉంటుంది కాబట్టి ఓవరాల్ హెల్త్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 3 డేస్ వరకు ఆల్కహాల్ తీసుకోకపోవటం మంచిది. డాక్టర్ గారు, అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి? సి, మనం కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి 2 కారణాలు. ఇప్పుడు మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అంటే పాపులేషన్లో ఉన్న ఇమ్యూనిటీ. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది 70% దాటితే అప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది. సో ఇండియాలో ఉన్న పాపులేషన్లో 70% ఆఫ్ ద పర్సన్స్కి ఇమ్యూనిటీ రావాలంటే అయితే కరోనా ఇన్ఫెక్షన్ రావాలి, లేదా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. సో మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని ఇమ్యూనిటీ తెచ్చుకుంటారా, లేదా కరోనా ఇన్ఫెక్షన్ తెచ్చుకొని ఇమ్యూనిటీ తెచ్చుకుంటారా, అది మీరే డిసైడ్ చేసుకోండి. ఇండియాలో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ మంచివేనా? యా, ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్స్ ముమ్మాటికి మంచివే, మీకు అసలు అనుమానమే అక్కర్లేదు. ఇండియాలో 2 రకాల వ్యాక్సిన్స్ తయారయ్యాయి, 1 కోవిషీల్డ్, 2 కోవాక్సిన్. కోవిషీల్డ్ అనేది డిజైన్డ్ అవుట్ సైడ్ ఇండియా బట్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ ఇండియా. డిజైన్డ్ బై ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనికా, మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే. ఈ కోవిషీల్డ్ ఏంటంటే చింపాంజీ అడినో వైరస్ ని తీసుకుని కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ని అటాచ్ చేసి వ్యాక్సిన్ తయారు చేశారు. దీని ఎఫికసీ అరౌండ్ 70%. కోవాక్సిన్ ఏంటంటే ఇండియన్ కరోనా వైరస్ ని తీసుకొని, కంప్లీట్ వైరస్ ని తీసుకొని, దాని స్పైక్ ప్రోటీన్ ని క్లీన్ చేసి, దాన్ని ఇనాక్టివేట్ చేసి, అంటే దాన్ని చంపేసి వ్యాక్సిన్ తయారు చేశారు. దీని ఎఫికసీ అరౌండ్ 80%. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇండియా క్యాటర్స్ అరౌండ్ 50% ఆఫ్ ద గ్లోబల్ వ్యాక్సిన్ లోడ్. అంటే ప్రపంచంలో తయారవుతున్న 50% ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఓన్లీ ఇండియాలోనే తయారవుతున్నాయి. అండ్ ఇండియాలో తయారయ్యి దే ఆర్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్ అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇండియాలో తయారైన వ్యాక్సిన్స్ ముమ్మాటికి మంచివి, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మరో ముఖ్యమైన క్వశ్చన్ డాక్టర్ గారు, ఫుడ్ ఎలర్జీ ఉన్నవారు, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారా? యా, ఇది చాలా మంది అడుగుతున్నారు, ఫుడ్ ఎలర్జీ, డ్రగ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ. ఈ ఎలర్జీస్ ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకునే ముందు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఒకసారి కన్సల్ట్ చేయండి. అండ్ వ్యాక్సిన్ తీసుకునే ప్లేస్లో నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఆ నోడల్ ఆఫీసర్కి మీకున్న ఎలర్జీస్ గురించి ఇన్ఫార్మ్ చేసి పెట్టండి. యా, ఓకే, నోడల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఓకే, బ్లడ్ థిన్నర్స్ అంటే వార్ఫెరిన్, ఆస్పిరిన్ కొందరు వాడుతుంటారు కదా, వ్యాక్సిన్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి డాక్టర్ గారు? సి, ఆస్పిరిన్ తీసుకునేవారు బేషుగ్గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక డ్రగ్ మీరు అడిగింది వార్ఫెరిన్. వార్ఫెరిన్ తీసుకునే వారిలో ఏంటంటే ఐఎన్ఆర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది <3 ఉంటే వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకవేళ <3 ఉంటే మటుకు <3 వచ్చాక తీసుకోవటం మంచిది. ఓకే డాక్టర్ గారు, చాలా క్లారిటీగా చెప్పారు. మరి ఈ వ్యాక్సిన్స్ అండ్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అందరూ వేసుకోవచ్చా? ఎవరెవరు వేసుకోకూడదు, ఎవరెవరు వేసుకోవాలి? సో కాంట్రాయిండికేషన్ టు కోవిడ్ వ్యాక్సిన్స్ అడుగుతున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఏదైనా వ్యాక్సిన్తో కానీ, లేదా ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్తో కానీ సివియర్ రియాక్షన్ వచ్చింది అనుకోండి. సివియర్ రియాక్షన్ అంటే అనాఫిలాక్స్ అంటాం. అనాఫిలాక్స్ అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక బాగా ఆయాసం రావటం, బీపీ డౌన్ అయిపోయి పడిపోవటం, ఒంటి మీద దద్దులు రావటం, పేషెంట్ ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవటం, దీన్ని అనాఫిలాక్స్ అంటాం. అలాంటి రియాక్షన్ ఏదైనా వ్యాక్సిన్కి మీకు వస్తే మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకూడదు. నెక్స్ట్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, వీరికి సంబంధించిన డేటా సమృద్ధిగా లేదు కాబట్టి వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఇంకా చిన్నపిల్లలు, <18 ఆఫ్ ఏజ్ ఉన్న వారిలో స్టడీస్ ఇంకా పూర్తిగా జరగలేదు, మనకు డేటా అవైలబుల్ లేదు కాబట్టి కిడ్స్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వకూడదు. ఇంకొక విషయం ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్, అక్యూట్ ఫెబ్రైల్ ఇల్నెస్ అంటాం. సో అలాంటి వారు ఫీవర్ తగ్గేంత వరకు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పిల్లలు అంటే 18 లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకూడదు అన్నమాట. ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి వ్యాక్సిన్ అవసరమా లేదా? యా, మీరు అడిగినట్టు చాలామంది కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటున్నారు. యాంటీబాడీ టెస్ట్ చేయించుకుని మాకు యాంటీబాడీస్ చాలా ఉన్నాయి, మాకు ఇంకా వ్యాక్సిన్ ఎందుకు అని అడుగుతున్నారు. బట్ దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్నా కూడా అది షార్ట్ డ్యూరేషన్ మాత్రమే. వ్యాక్సిన్ వల్ల ఏమవుతుంది,
రిపీటెడ్ డోసెస్ వల్ల సైక్లిక్ స్టిమ్యులేషన్ ఉంటుంది. ఆ సైక్లిక్ స్టిమ్యులేషన్ వల్ల యాంటీబాడీస్ అండ్ టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండు కూడా బాగా పెరిగి మీకు డ్యూరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది. సో మీకు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిపోయినా కూడా కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. కొంత గమ్మత్తైన క్వశ్చన్ అడుగుతున్నా డాక్టర్ గారు, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా కరోనా ఇన్ఫెక్షన్ వస్తుందా అని? ఇది మరీ హాస్యాస్పదం అండి. ఏ వ్యాక్సిన్ తో కూడా ఇన్ఫెక్షన్ అనేది రాదు. అండ్ మరీ ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్స్ అన్ని ఇన్యాక్టివేటెడ్ వైరస్లు, అంటే డెడ్ వైరస్లు లేదా పార్ట్ ఆఫ్ ద వైరస్లు, వాటితో కరోనా ఇన్ఫెక్షన్ రావడం అనేది హాస్యాస్పదం. అసలు ఇది శుద్ధ తప్పు. కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసెస్ తీసుకున్నాక కూడా కరోనా ఇన్ఫెక్షన్ రావచ్చా? యా, రావచ్చు. బట్ సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిషీల్డ్ ఎఫికసీ 70% అంటున్నాం, కోవాక్సిన్ ఎఫికసీ 80% అంటున్నాం. సో దాని అర్థం ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 20-30% ఆఫ్ ద పీపుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిషీల్డ్ ఎఫికసీ 70% అంటున్నాం, కోవాక్సిన్ ఎఫికసీ 80% అంటున్నాం. సో దాని అర్థం ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 20-30% ఆఫ్ ద పీపుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా సివియర్ డిసీజ్ కానీ హాస్పిటలైజేషన్ అవసరం పడే ఛాన్స్ కానీ ఉండట్లేదు. సో బోత్ ద వ్యాక్సిన్స్ హ్యావ్ 100% ఎఫికసీ ఇన్ ప్రివెంటింగ్ సివియర్ డిసీజ్ అండ్ హాస్పిటలైజేషన్. ఒకవేళ వస్తే ఇతరులకు వారు స్ప్రెడ్ చేస్తారా? సి, మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ యు ఆర్ ఏ ట్రాన్స్మిటర్. మీరు ఒక సిటీ బస్ లాంటారు, మీ ఇంజిన్ బాగానే పనిచేస్తుంది, బట్ మీరు చుట్టూతో తిరిగి ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటారు కదా, వాళ్ళు వైరస్ లాంటారు, వాళ్ళందరినీ అక్కడక్కడ దింపేస్తుంటారు. సో మీరు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తారు. బట్ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, మీ ఇంజిన్ బాగానే రన్ చేస్తుంది. బాగా చెప్పారు డాక్టర్ గారు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు ఇతర వ్యాక్సిన్స్ లైక్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నో, మనకి డేటా అవైలబుల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో 3-4 రకాల వ్యాక్సిన్స్ కల్పిస్తుంటారు, పెంటావాలెంట్ అని, క్వాడ్రివాలెంట్ అని, అక్కడ డేటా ఉంది కాబట్టి పర్వాలేదు. బట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్స్ అనేది డేటా మనకు సమృద్ధిగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ అండే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తుంటాం. వాళ్ళకి ఏం చెప్తామంటే, ఒకవేళ మీరు ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఒక 2 వీక్స్ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, లేదా మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, దాని తర్వాత కూడా ఒక 2 వీక్స్ వరకు హెపటైటిస్ బి కానీ ఇతర వ్యాక్సిన్ తీసుకోకపోవటం మంచిది. చాలా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఇంతకీ కోవాక్సిన్ తీసుకోవాలా, కోవిషీల్డ్ తీసుకోవాలా, ఏది పెట్టారంటారు మీరు? సి, ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. ఇక్కడ అందరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఆ వ్యాక్సిన్ బెటరా, ఈ వ్యాక్సిన్ బెటరా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీకు అవైలబుల్గా ఏ వ్యాక్సిన్ దొరికితే అది తీసుకోండి. రెండు వ్యాక్సిన్స్ కూడా మంచివి, ఇండియాలో ఉన్న రెండు వ్యాక్సిన్స్ మంచివి. మరి మీరు అన్నారు కదా 70% ఆఫ్ కోవిషీల్డ్ ఎఫికసీ ఉన్నది, కోవాక్సిన్ ఏమో 81% ఉన్నది అని. సి, కోవిషీల్డ్ ట్రయల్లో ఎఫికసీ 70% అని బయటపడింది, కోవాక్సిన్ ట్రయల్లో 81% అని బయటపడింది. అంతేగాని కోవాక్సిన్ వర్సెస్ కోవిషీల్డ్ హెడ్ టు హెడ్ కంపారిజన్ స్టడీస్ లేవు. సో ఆ హెడ్ టు హెడ్ కంపారిజన్ స్టడీస్ లేనప్పుడు అది బెటరా ఇది బెటరా అని ఎవరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. యాజ్ ఆఫ్ నౌ రెండు వ్యాక్సిన్స్ మంచివే, మీకు ఏది దొరికితే అది తీసుకోవటం బెటర్. వ్యాక్సిన్ స్వాపింగ్ చేయొచ్చా మరి? అంటే ఫస్ట్ డోస్ ఆఫ్ కోవాక్సిన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకోవచ్చా? నో, కోవిషీల్డ్ ప్లాట్ఫామ్ వేరు, కోవాక్సిన్ ప్లాట్ఫామ్ వేరు. మీరు ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ తీసుకుంటే మళ్ళీ కోవిషీల్డే తీసుకోవాలి, కోవాక్సిన్ తీసుకుంటే కోవాక్సినే తీసుకోవాలి. అంతేగాని వ్యాక్సిన్ స్వాపింగ్ చేయకూడదు. కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకోండి, రెండు మంచివే. సో యూ టేక్ వ్యాక్సిన్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, టు ప్రొటెక్ట్ ద కమ్యూనిటీ అండ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్ బై బిల్డింగ్ ద హర్డ్ ఇమ్యూనిటీ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఈ ఇంటర్వ్యూతో కోవిడ్ వ్యాక్సిన్ గురించి అపోహలు అన్నీ తొలగిపోయాయని అనుకుంటున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.